అందరికీ క్షణార్దుల గియాల కూడా పత్రికల ముచ్చట్లను పట్టుకొని నేనైతే వచ్చిన మరి గీ ముచ్చట్లను స్పాన్సర్ చేస్తున్న వారు గురువు ఆయిర్ కేర్ మోకాలు కీళ్ళు వెన్నుపూసలు మెడ నరాలకు సంబంధించి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఆయుర్వేదంలో సరికొత్త వైద్య విధానం కావాలంటే వీళ్ళని సంప్రదించారట ఇక ఇవాళ పేపర్లలో సోషల్ మీడియాలలో ఏమేమి నడుస్తుందా అంటే ఇగో గిరిజన బిల్లులకు సంబంధించి కేంద్రం కళ్ళు మూసుకుందా పంపించినాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జై ఇక గా మంత్రి ఎమ్మటే రాజీనామా చేయాలని మస్తు గు అవుతాండట హరీష్ సార్ ఇక గత తెలిసే ఇట్లా మాట్లాడతాడా మామను కాపాడే ప్రయత్నం చేస్తాడా రెండుకి చెడ్డ రేవడిలాగా భర్తరఫ్కి వెళ్తాడా అంటే గా కదా మనం చూడాల్సిందే ఏంది వరిధాన్యం నేను పోతా జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటా మంత్రులందరూ ఎల్లుడే మాటలు మాత్రం కోటలు దాడతాయి శీతలు మాత్రం గడప దాటవన్నట్టు మళ్ళీ ఇద్దరు ముగ్గురు మంత్రులను పంపించిండు ఎందుకంటే ఇక ఆడికి పోయినా పరాభవం తప్పదు కాబట్టి గది నామి వేసుకొని నేను ఎందుకు మోసుకురావాలనుకొని గంగుల కమలాకర్ సార్తో పాటు ఇద్దరు ముగ్గురు కలిసి మొత్తానికైతే ఢిల్లీ హస్తనకు పైన అయిందట ఇక యాజ్ యూజువల్గా కొడుకు పెట్టుబడులు తీసుకురావడానికి అమెరికాలో ఉన్నాడు ఇక కొడుకు లేని బాధ్యతనట కవితక్క కన్న నెత్తికుందట ఏమి ఓ బీజేపీ అసలు మీరు తెలంగాణ బిడ్డలేనా తెలంగాణలో వాళ్ళేనా ఏంది మీ కథ ఏంది మీ ముచ్చట అన్నదట బీజేపీ బిడ్డల తెలంగాణలో పుట్టినోళ్ళ ఏంది కవితకో మాటలు హద్దుతున్నట్టు లేవు మాటకో రకం పూటకో మాట ఆ రోజుకో తీరు ఉండే మరి మీరేడబుట్టినోళ్ళు అంటూ ట్విట్టర్లో రీట్వీట్తో కవితకు మోత మోగిస్తున్నారు ఇక గిలాంటి చానా షానా ఉన్నాయి ఇక అవన్నీ చూడాలంటే ఆలస్యం చేయకుండా ఆ వంట గ్యాస్ మంట పెట్టిందట వంట గ్యాస్ యాభై రూపాయలు అలాగే పెట్రోల్ డీజిల్ మీద ఎనభై పైసలు కూడా పెరిగిందట మరి గాతేంది గీ ఏంది మొత్తం చూడాలంటే వార్తాపత్రికల్లోకి పోవాలి ఫస్ట్ ఎవరు మనకు నమస్తే తెలంగాణ అన్నా వంట గ్యాస్పై యాభై రూపాయల వడ్డన వెయ్యి దాటిన సిలిండర్ ఎన్నికలు కాగానే వాత పెట్టిన బీజేపీ సర్కార్ విపక్షాల నిరసనతో దద్దలిన్న పార్లమెంట్ సభ నుంచి వాకౌట్ చేసిన టీఆర్ఎస్ ఎంపీలు ఇక గీ వంట గ్యాసు గివి పెట్రోలు డీజిల్ గివి నాకు తెలియదులే కానీ గా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాత్రం కొంత పెరిగింది శ్రీలంకలో అయితే ఇంకా ఘోరమట ఒక కోడి ఇరవై ఐదు రూపాయలట ఇక లీటర్ పెట్రోల్ రెండు వందల యాభై రూపాయలు ఏమో ఉందట ఆర్థిక సంక్షోభం అనేది ఆ యుద్ధం చేయబట్టి అన్ని దేశాల మీద కూడా ప్రభావం పడుతూనే ఉంది అని చెప్పిండ్రు పాపం గా యుద్ధం చేసేటోడికి తెలియదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గెలుస్తుంది గా తర్వాత గీ ఇవి పెంచిన అంటారని నాలుగు రోజులు లాగొచ్చు కదా మీరేమో అట్లా చేస్తారు ఈ గీడ చూడండి నేను దెవరు మోస్తుండ్రో అయితే గీ పెంపుదల అనేది మాత్రం ఆర్థిక సంక్షోభం వల్ల ఇక్కడే కాదు మిగిలిన దేశాల్లో కూడా పరిస్థితి ఇదే ఉంది గది నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానం మరి అందులో వాస్తవం ఎంత అనేది మీరు సోచయించండి నాడు బదిలాం బతిమిలాడి నేడు బద్నాం చేసి ఓడదాటినాక బోడి మల్లన్న అంటన్న కేంద్రం మస్తు చెప్పినవన్న గీది మాత్రం నిజం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు నేను చెప్పినా కదా మన కేసీఆర్ సార్ తీరెట్టు గా రోజు పత్రాల మీద సంతకం చేసి వచ్చిండు గీ రోజు గీడికొచ్చి లొల్లి లొల్లి చేయాలి దీని మీద పెద్దది చేయాలని ముచ్చట్లు చెప్తాడు గా ముచ్చట నీకన్నా కూడా ఎలుగన్నా బాగా రాసిండు కాబట్టి గది మళ్ళీ తర్వాత చూద్దాం ఇక ఇంకో దానికి వద్దాం గిరిజన బిల్లు చూడలేని కళ్ళు ఈ కళ్ళు పాడుగాను కేంద్ర ప్రభుత్వంది మా హరిశ్ సార్ కళ్ళతో జూడు రాదండి ఎంత మంచిగా కనబడతాయో మా హరిశ్ సార్ లాగా శోచాయించేటోళ్ళు ఉంటారా గన కళ్ళు గింత గింత పెద్ద చేసి చూస్తాడు ఇక జూడు ఏం రాసిండో పార్లమెంటు సాక్షిగా కేంద్రం పచ్చి అబద్ధాలు ఎన్ని అబద్ధాలు ఆడుతుంది మేము ఎంత పచ్చకామర్లో అయితే మాకందరూ మీరు పచ్చగా కనపడతాయి ఎట్టే చెప్పండి మన అసెంబ్లీ పంపినా రాలేదన్న బిశ్వేశ్వర్ తుడు కేంద్రంలో నడుపుతున్నది ప్రభుత్వాన్న అబద్ధాల ఫ్యాక్టరీనా గిరిజన జాతికి కేంద్రం బేషరత్గా క్షమాపణ చెప్పాలి అబద్ధాల కేంద్ర మంత్రిని తక్షణమే భర్తరఫ్ చేయాలి మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై ప్రివిలైజేషన్ మోషన్ ఇస్తాం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం తడి గుడ్డతో గిరిజనుల గొంతు కోసే కేంద్రాన్ని వదలం సోయిలేని ఉత్తం కిషన్ రెడ్డి సొల్లు పురాణం హరీష్ రెండు వేల పదిహేడులోనే కేంద్ర హోంశాఖకు చేసిన రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం అప్పటి నుంచి రెండు ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రధాని మోదీకి స్వయంగా రెండు లేఖలు రాసిన సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లుపై ప్లేటు పిరాయించిన కేంద్రం ఆధారాలను బయటపెట్టిన మంత్రి హరీష్ రావు సత్యవతి రాథోడ్ హాబో అన్నో మస్తు వాస్తున్నావు కదా హరీష్ అన్న అరే గిట్ట నిన్ను అడిగినో లేదా ఇవాళ గట్ట ఆధారాలతో నమస్తే తెలంగాణలో ఎంచినో ఎంత అనుకున్నా హరీష్ అన్న నీలాంటి అల్లుడు దొరకడం మాత్రం మామ మాత్రం పునర్జన్మలో పోయిన జన్మ అంటారుగా గా జన్మలో చేసుకున్న అదృష్టమే ఇట్లా మట్టివన్నీ చుప్పటు దుడిపేస్తావు కానీ అన్నా ఏమంటారు అబద్ధాల ఫ్యాక్టరీని నడుపుతోంది కేంద్ర ప్రభుత్వమా లేకపోతే రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వమా అసలు విషయాన్ని దాసిపెట్టి మనం ఏదో మంచి చేస్తున్నట్టు ముచ్చడు చెప్తుంది ఎవరు అంటే ఈ విషయం కూడా మాట్లాడుకోవాలి కదా సత్యవతిరా తోడక్క షాన్ రోజులకు ఇక ఈ విషయం మీద మంచిగా మాట్లాడినట్టును ఆధారాలతో బయట పెట్టినూ అవకా సారు ఆధారం అని ఒక లేఖ బయటికి తీసినప్పుడు లేఖ చదివినవాసక్క సారు గప్పుడు ఏదో ఉంది కదా అని చెప్పి దాన్ని కనీసం చదివినవా లేకపోతే గిట్లా పట్టుకున్నావా అంటే చదివి ఉంటే అసలు కథ నీకు తెలిసేది లేదా అసలు కథ తెలిసినాక కూడా మీడియాకు గిట్ల గా లేఖ చూపిస్తే అసలు విషయం బయటికి రాదనుకున్నావా మనం దాచినంత మాత్రాన నిప్పు మంట మంటకుండు ఉంటుందా చిచ్చ అయితే రగిలింది అది మండాల్సిందే కదా ఏందక్క గీ సొల్లంతా సార్ చెప్పినట్టు చెప్తాను కదాప అసలు విషయం చెప్పంటారా హరిశ్ సార్ అంతా చెప్పే ముచ్చట నాకేడొచ్చు కానీ అసలు ముచ్చట ఏంటంటే వీళ్ళు కేంద్రానికి లేఖ రాసిన మాట వాస్తవం గా లేఖను కేంద్రం లెక్క చేయకపోవడము వాస్తవం గదేందక్క రాస్తే వాళ్ళు చేరిందని ఉండాలి వాళ్ళకి చేరలేదంటే వీళ్ళు రాయకుండా ఉండాలి రెండు వాస్తవం వాస్తవం అని చెప్తావు ఏమన్నా తిక్కలేసిందా ఏంది నీకు అంటారా నాకేం తిక్కలేవలే చెప్తా అయితే ముస్లిం మైనారిటీలకు సంబంధించి రిజర్వేషన్ని పెంచాలి అనే దానితోనే గిరిజనుల రిజర్వేషన్ రెండు అంశాలు కలిపి ఒకే లేఖను రాసింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మతపరమైన రిజర్వేషన్ల విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోము అని చెప్పింది అలాగే గిరిజనుల రిజర్వేషన్కి సంబంధించి రెండిటిని రెండు అంశాలను విడగొట్టి మైనారిటీలది ఒక లేఖలో గిరిజనులది ఇంకొక లేఖతో పంపితే గిరిజన రిజర్వేషన్ల గురించి ఆలోచించవచ్చు చేయొచ్చు అని చెప్పింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గిరిజన రిజర్వేషన్ చేయాలి అంటే వీళ్ళు కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం లేదు గివీళ్ళు కూడా రిజర్వేషన్ని పెంచుకోవచ్చు కానీ రెండింటిని ముడిపెడుతూ రెండు ఒకే లేఖలో రాయడం వల్ల ఆ రెండు కలిసి ఉన్న లేఖ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయి గిరిజనులకు సంబంధించి ప్రత్యేక లేఖను పంపించమని ఇందాక చెప్పింది కదా హరిష్ సారు రెండు సార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయని గట్ల గదాని మీద చర్చ నడిచింది మరి అబద్దాల హరీష్ రావు సారు ఒకే లేఖలో రెండింటిని రాసి గిరిజనుల సంక్షేపానికి అడ్డు వేసి తడి గుడ్డతో ఏమో ఆగు నేను చదువుతాను నాకు అది రాలేదు తడి గుడ్డతో గిరిజనుల గొంతు కొయ్యడానికి ప్రయత్నం చేసింది ఎవరు గిరిజనులకు నిజంగా రిజర్వేషన్లో మీరు పెంచాలి అని ఉంటే మీ చేతుల్లో అది లేదా ఆ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు నువ్వు లేఖ విషయం చెప్పినప్పుడు మైనారిటీలది ఇది కలిపి ఒకే లేఖ రాశామనే మాటను ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఆయన ఎవరు మంత్రి బిశ్వేశ్వర్తుడుపై భర్తరఫ్ చేయాలి అని చెప్పినవు ఇప్పుడు భర్తరఫ్ ఎవరు మాటను దాచిపెట్టి తప్పును కప్పిపుచ్చడం కోసం మామ మీద ఇంకా మంచితనం ఉన్నదనే ముద్ర వేయడం కోసం నీ నెత్తి మీద గింత బరువును మోయడం అవసరముందా ఇప్పటికే నీకు అబద్దాల హరీష్ రావు అగ్గిపెట్టే హరీష్ రావు అని ప్రతిపక్షాలు బొచ్చడు మాటలు అంటున్నాయి ఇక ఇట్లాంటి మాటలు మాట్లాడితే అనుకుండా ఉంటాయా ఓ సత్యావతి రా తోడక్క సరే హరీష్ సార్ అంటే మా ఏమంటారు మెప్పు కోసం ఏమన్నా చేసిండు ఇక రా తొడక్క నువ్వు గడ గున్నావు అంటే ఇక తెలంగాణ ఉన్న గిరిజన బిడ్డలంతా అబ్బా మా అక్క కూర్చుంది మాకు ఏదో ఒక న్యాయం చేస్తుంది అనుకుంటారు కదా గంత అన్యాయంగా మైనారిటీ రిజర్వేషన్ని గిరిజన రిజర్వేషన్ని కలిపి ఒకే లేఖలో రాసి పంపిస్తే ఇంకా అది కరెక్టే అని నువ్వు హరీష్ సార్ పక్కన కూర్చొని ఎట్లా వాదిస్తావక్క ఏమి హరీష్ అన్నో మా గిరిజన బిడ్డలను మోసం చేస్తున్నావు సరే గప్పుడు ఏదో జరిగిపోయింది జరిగిపోయింది గట్ల లేదు ఆయన అన్నందుకు మరి నిన్న పార్లమెంట్లో చర్చకు వచ్చినందుకు ఇప్పుడు లేక పంపరాదు ఆయన గాలేక వాళ్ళకు పంపేది ఏందన్నా గిరిజనులకు మనం ఇచ్చుకోలేమా రాష్ట్రం ఆధీనంలో లేదంటావా ఒకసారి చెక్ చేయి రాదు ఇయ్యరాదు అని అడగొచ్చు కదక్క అవు నిజమే గా కేంద్ర మంత్రిని భర్త రఫ్ చేయాలి లేకపోతే గాయన క్షమాపణ చెప్పాలి గింత తప్పు చేసిన మీరేం చేస్తారు ఓ అన్నక్క క్షమాపణ చెప్తారా గిరిజనుల బిడ్డకు గిరిజన బిడ్డలకు క్షమాపణ చెప్తారా చెప్పరా ఎవరు తప్పు చేసింది నాంచుకుంటూ మైనారిటీని గిరిజనులను ఒకే లేఖలో రాసి పంపించి ఎటువంటి న్యాయం వాళ్ళకు జరగకుండా ఉండాలని కేంద్రానికి వ్యతిరేకంగా వాళ్ళను తయారు చేస్తూ వాళ్ళని ఆ తండాలకే పరిమితం చేయాలన్న యోచన ఎవరిది హరీష్ సారు అనుకొని ఉంటాడు ఏ లేఖ చూపించగానే ఇక చూసినవా అందరు నోర్లు మూసేసుకుంటారు ఇక లేఖ చూపించిన మావా గుండెలు మీషే వేసుకొని ద్రబో ఇక దీంట్లో నుంచి బయటపడ్డావు అనుకుంటావు అని అన్నారు అనుకున్నావు బాగా సోచాయించినవు గట్ల కానీ వాస్తవాలను ఎన్ని రోజులు దాచిపెడతాం సారు దాయలేం కదా అయితే నాకు ఇక్కడ హరీష్ సార్ కంటే కూడా బాధ మాత్రం సత్యవతి రాతోడక్క గురించి అవుతుంది కానీ ఒకసారి నువ్వు చూడాల్సిందక్క లేక షూస్ ఉంటే ఈరోజు నువ్వు ఆ లేఖలో ఉన్న అసలు విషయాన్ని హరి సార్ పక్కన కూర్చొని చెప్పుంటే తెలంగాణ ఉన్న గిరిజనులంతా గా బిడ్డలంతా కూడా మా అక్క మా కోసం పోరాడింది అనుకునేటోళ్ళు మా అక్క మా కోసం నిజాన్ని బయటికి చెప్పింది అనుకునేటోళ్ళు గ దాన్ని వదిలేసి పక్కనే పక్కనే బల్లెంలో ఏదో పెట్టుకుంటారంటారు కదా పెట్టుకొని కేంద్రాన్ని నిందించడం ఎంతవరకు అక్క ఇది సమంజసమేనా ఇక ఇప్పుడు చెప్పండి బర్తరాఫ్ అవ్వాల్సిందెవరు రాజీనామాలు చేయాల్సిందెవరు ఏంది ప్రి ప్రివిలైజేషన్ ప్రివిలైజేషన్ మోషన్ వేయాల్సిందెవరు లేకపోతే క్షమాపణలు చెప్పాల్సిందెవరు ముక్కు నేలకు రాయాల్సిందెవరు గి కథ అంతా ఎవరు సమాధానం రాదు కదా అసలు వాస్తవాలు బయటకు వస్తే ఇప్పుడు అర్థమైంది కదా గిరిజనుల కోసం వీళ్ళు పంపిన లేఖకు సంబంధించి మైనారిటీ రిజర్వేషన్ని కూడా కలిపి ఒకే లేఖలో రాశారు కాబట్టి గా లేఖ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేము మతపరమైన దాని మీద సంబంధం లేదు గిరిజనులకు సంబంధించి సపరేట్గా ఇచ్చినా లేకపోతే అది మీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసుకోవచ్చు అనే వాదనలు జరిగాయే తప్ప ఎప్పుడూ కూడా గిరిజనులకు సంబంధించిన రిజర్వేషన్ విషయంలో క్లారిటీ ఇవ్వండి అంటూ గిరిజనుల కోసమే ఒక్క లేఖను కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రాయలేదు అసలు వాస్తవం ఇది ఇక వాస్తవాలు తెలుసుకున్నాక ఇక హరీష్ సారు ఏం మాట్లాడతాడో ఏందో చూడాలి ఇక పక్కనే అన్న మీ గురించి పొగడతలు రాసేసిండ్రు అనేక దేశాలను పరిశీలించాకే హైదరాబాద్ ఎంపిక మూడు వేల తొమ్మిది వందల ఐదు కోట్లు ఎనిమిది వేల ఏడు వందల ఉద్యోగాలు హైదరాబాద్లో క్వాల్కమ్ విస్తరణ అక్టోబర్లో ప్రారంభించనున్న ఐటి దిగ్గజం అమెరికా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్ అదే బాటలో ఫిస్కన్ కాల్వే గోల్ఫ్ సంస్థలు ఆర్ అండ్ డిజిటల్ ఆఫీసుల ఏర్పాట్లు మంత్రి కేటీఆర్ సమక్షంలో సంస్థల ప్రకటన ఇక మొత్తానికటా మస్తు సంస్థలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో వస్తాయి గవి బిల్డింగ్లు అన్నీ ఏర్పాటయ్యేసరికి ఫిబ్రవరి మార్చ్ అప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఇక చూసిన రా గిన్ని కంపెనీలను తీసుకొచ్చింది ఎవరు నా కొడుకు సాగు నోట్లో నేను తలకాయ పెడితే మీ భవిష్యత్తు మీ ఉద్యోగాల కోసం విదేశాల్లో గాడొక్కాలు గాడొక్కాలు పెట్టి నా కొడుకు తిరుగుతూనే ఉన్నాడు మరి ఎవరు కావాలంటారు ముఖ్యమంత్రి ఏ పార్టీ వస్తే మంచిది అంటారు గిన్ని కొలువులు తేవడం ఎవరికైనా శాతన ఇద్దా మళ్ళా ముఖ్యమంత్రికి కొడుకు చేయడం కోసం అబ్బా అయ్యకొచ్చిన కష్టాలు ఎవ్వరికి రావట్లే కేటీఆర్ సార్ని ముఖ్యమంత్రిని చేయనీకి సరే ఇక గింతకంటే ఏముండవు ఇక మనం వెలుగన్న దగ్గరికి పోదాం అయితే వెలుగన్నలో ఫస్ట్ ఫస్ట్ ఈ రాసింది ఒకటి ఉంది గా చదవాలి మరి నమస్తే తెలంగాణ అన్న రాసిండు రాయలేదు తెలవదు కానీ నేను కవితక్క ట్విట్ చదివినా ఇందులో కూడా ఉండే ఉంటుంది మళ్ళీ నమస్తే తెలంగాణ అన్న ఫీల్ అవుతాడు మాక్క గురించి మేము రాయమా మా ట్విట్ తీసుకోవా నువ్వు అని ఎదుకుదా ఏడో చెప్పు ఉంటుంది రాసి ఉంటాడు రాసిండు రాసిండు మన రాష్ట్రంలో దౌర్భాగ్యం అనుకోవాలో లేకపోతే పిచ్చి అనుకోవాలో ఇంకేమనుకోవాలో తెలియదు కానీ చట్టాలు తెలవకుండానే మంత్రులు అయిపోతాయి చదువులు చదివిన ఎమ్మెల్సీలకు అసలు విషయం తెలవదు ఇట్లా ఉండి అసలు విషయాలు చెప్పకుండా ప్రజలను పిచ్చోలం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఎవరికి అర్థం కాని విషయం అయితే ఈ దీని గురించి నమస్తే తెలంగాణ అన్న వెలుగన్న కవిత ట్విట్ గురించి రాసింది అలాగే అసలు ఆ ట్విట్కి రీట్వీట్లు ఏమొచ్చినాయి అనేది కూడా నా ఫోన్లో పట్టుకొని వచ్చిన మొత్తం చౌత ఒకే దేశం ఒకే సేకరణ విధానం రావాల్సిందే కవిత ధాన్యం కొనుగోలుపై వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ విధానం రావాల్సిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై కవిత ట్విట్టర్ వేదికగా మంగళవారం స్పందించారు బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే అసలు వీళ్ళు తెలంగాణ బిడ్డలేనా అని అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ధాన్యం సేకరణలో దేశమంతటికీ ఒకే విధానం ఉండాలని సీఎం కేసీఆర్ రైతుల పక్షాన సోమవారం స్పష్టంగా డిమాండ్ చేశారని చెప్పారు పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వడ్లు వంద శాతం కొనుగోలు చేసినట్లు తెలంగాణలో తీసుకోవాలని డిమాండ్ చేసిండ్రు అక్క అంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నువ్వు కేసీఆర్ సార్ కూతురు ఉండి గన్ని తెలివితేటలు నీకు ఎందుకు రాలేదక్క అంటే కేసీఆర్ సార్ ఏమన్నా మాట్లాడిందనుకో ఇక మళ్ళీ ఎవరికి రీ ఏమంటారు కౌంటర్ ఇవ్వడానికి ఉండేది కాదు ఒకప్పుడు అంటే ఇప్పుడు కేసీఆర్ కాదులే ఒకప్పుడు కేసీఆర్ సార్ గురించి చెప్తాను అంటే నీలాగా ఎంగుగున్నప్పుడు కేసీఆర్ సార్ మరి గంత ఎంగుగున్న నీకు ధాన్యం సేకరణకు సంబంధించి అసలు విషయం ఎందుకు తెలియదు ట్విట్టూ అనేది ఇక పది మందో ఇరవై మందో చూసేది కాదు గది ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు కూడా చూస్తారు ఇక దేశంలో అన్ని వాళ్ళు కూడా చూస్తారు మరి నీ ట్విట్ పెట్టేటప్పుడు ఆలోచించలేదా వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ విధానం పంజాబు హర్యానా తెలంగాణ దీని గురించి కూడా చెప్తా అయితే ధాన్యం సేకరణకు సంబంధించి రెండు వేల పన్నెండులో ఒక విధానం జరిగింది ఒక చట్టం తయారైంది అయితే ఇందులో కొన్ని రాష్ట్రాలు వాళ్ళు ధాన్యం సేకరించి కేంద్రానికి అమ్ముతా అనే అగ్రిమెంట్లోకి వచ్చారు కొన్ని రాష్ట్రాలు డైరెక్ట్గా ఏ మాకు ఈ తలనొప్పొద్దు ఇక ధాన్యం ఎంతుందో కేంద్రమే కొనుక్కోండి మీరేమన్నా చేసుకోండి అని చెప్పింద్రు ధాన్యం సేకరించి కేంద్రానికి అమ్ముతామని చెప్పిన దాంట్లో తెలంగాణ ఉంది ఇక మాకెంత వండుతుంది ఏంది కథ కమ్మాని మాకు తెలియదులే కానీ మీరు డైరెక్ట్ పెట్టి కొనుక్కొని చేయండి అని దాంట్లో పంజాబ్ హర్యానా ఉంది మరి రెండు వేల పన్నెండులో జరిగిన ఇది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలియదా తెలిసినప్పుడు మాది కూడా మేము సేకరించి మీరు కొంటాము ఇవన్నీ ఎందుకు డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వమే కొనండి మేము కూడా అందులోనే ఉండడానికి ఇష్టపడుతున్నామని ఒక లేఖ రాసో గా విధంగా చేసుకోవచ్చు కదా ఎందుకు చేసుకోలేదు మరి కవితక్క అసలు ఇలాంటి ఒక విధానం ఉందనేది నీకు తెలుసా ధాన్యాన్ని రెండు రకాలుగా సేకరిస్తారని దానికి సంబంధించి రెండు వేల పన్నెండులో ఒక జరిగింది అని దాంట్లో కొన్ని రాష్ట్రాల నుంచి దాని డైరెక్ట్గా ఉండడానికి కేంద్రానికి అగ్రిమెంట్ ఉందని అంటే చట్టం ఉందని కొన్నిట్లలోనేమో రాష్ట్రాలే కొనుగోలు చేస్తా చేసిస్తామని చెప్పిండ్రనిగా రెండు వేల పన్నెండులో తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏదైతే ఉందో తెలంగాణ ఏర్పడ్డాక కూడా గా విధానమే కొనసాగుతోందని అసలు తెలంగాణ ఏర్పడ్డాక గా విధానాన్ని మార్చి కేంద్రానికి ఎందుకు ఇయ్యలేదు అంటే చివరి గింజ దాకా నేనే కొంటన్నా అని రైతుల దగ్గర ఒక హై లెవెల్ బిల్డప్ డ్రామా క్రియేట్ చేయడం కోసం కేసీఆర్ సారు డైరెక్ట్ కేంద్రాన్ని కొనమని గదే మార్పులు చేసుకోకుండా గదే కంటిన్యూ చేసుకుంటూ వస్తాడు ఇక గిప్పుడు రైతులకు ఏం చెప్పాలో అర్థం కాని సిచ్యువేషన్లో గిదీని కేంద్రం మీద మోపుతాడు కానీ సరే కేసీఆర్ సార్ అంటే ఏమో కవితక్క కూడా ఈ విషయం తెలియదా ఇంకోటి ఏమన్నావక్క బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే అసలు వీళ్ళు తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తోంది కవితక్క ఫస్ట్ అయ్య వితండవాదం ధాన్యం కొనుగోలులో ఎలా ఉందో చూపిస్తా రెండు వేల ఇరవై మార్చి ఏడు కోటి ఎకరాల్లో పండించిన ప్రతి గింజ కొంట ఈ యాసంగిలో ముప్పై ఎనిమిది లక్షల ఎకరాల్లో వరి సాగైంది ఇది చాలా పెద్ద రికార్డు నేను ఇంకా వరి వెయ్యండి అనే చెప్తున్నా వరి పంట రేపటి నాటికి ఎనభై ఎనిమిది లక్షలు తొంభై తొమ్మిది లక్షలు అవుతుంది కోటి ఎకరాలు అవుతుంది ఏం బాధలేదు ఎవడెవడు అరవని ఎవడైనా శాపం పెట్టుకొని రైతు పండించిన ప్రతి గింజ నేను గొంట ఇది ఎప్పుడు చెప్పిండు అయ్యా రెండు వేల ఇరవై మార్చ్ ఏడు అదే అయ్యా రెండు వేల ఇరవై మే పద్దెనిమిదిన ఇంకో మాట చెప్పిండు మేము చెప్పిన పంట వేస్తేనే రైతు బంధిస్తా మార్కెట్లో డిమాండ్ ఉండే సరుకులే పండించి మంచి ధరలు పొందాలా వర్షాకాలంలో నలభై లక్ష నలభై లక్షల ఎకరాల్లో చేలు ఎద్దాం అయితే ఏ రకాలు వేయాలనేది కూడా నేనే చెప్తా ఆ రకాలే వేయాలి ప్రభుత్వం చెప్పిందే చేయాలి వేరే వేస్తే మాత్రం బంధు ఇచ్చేదే లేదు మార్చి ఏడు కోట్లలో వేయమని చెప్పిన అయ్యా మే పద్దెనిమిదికి వచ్చేసరికి నలభై లక్షల ఎకరాలు రైతు బంధు కట్టనే బెదిరింపులు ఇక అది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పన్నెండుకు వచ్చేసరికి వచ్చే యాసంగి నుంచి వరి పంట వేయడం అంటే రైతులు ఉరేసుకోవడమే ఒక్క కిలో బాయిల్డ్ రైస్ను కూడా కొనలేమని కేంద్రం తేల్చి చెప్పింది రాష్ట్రంలో ఇక ముందు వరి పంట వేయడం శ్రేయస్కరం కాదు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగలు వేరుశెనగలు పెసర్లు మినుములు పప్పులు ఆవలు పొద్దు తిరుగుడు ఆముదాలు కూరగాయలు లాంటివి వండేయాలి మే రెండు వేల ఇరవై మే నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్కి వచ్చేలోపు కథ గంచికి నేనింటికి అన్నట్టు కిలో కూడా వెయ్యొద్దు వరి వరేస్తే ఉరి పెట్టుకోమని రైతులకు చెప్పిండు అదే మార్చ్ ఏడు రెండు వేల ఇరవైలోనేమో ఎంత వేసినా చివరి గింజ వరకు ఎవడు శాపనార్థాలు పెట్టినా ఎవడు నన్ను బొంద పెట్టినా ఎవడు నన్ను నాన్న మాటలు తిట్టినా నాది బాధ్యత నాన్న అయ్యా ఇక రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్కి వచ్చేసరికి వరేస్తే నన్ను శాపనార్థాలు పెట్టడం కాదు మీరు ఊరేసుకోవాలని చెప్పిండు అక్కడితో ఆగిండా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వం ఒడ్లు కొనదు కొనుగోలు సెంటర్లు పెట్టదు యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు రైతులకు నేను చాలా క్లియర్గా చెప్తాను వడ్లు ప్రభుత్వం కొనదు రైతులే ఆలోచించుకోవాలి మా తిండి కోసం వేసుకుంటాం అంటే వేసుకోవచ్చు విత్తన కంపెనీలు కొంటాయంటే వాళ్ళు వేసుకోవచ్చు మిల్లర్లతో ఒప్పందం ఉంటే వేసుకోవచ్చు అంతేగాని కేంద్రంని బదనాం చేయొద్దు కేంద్రం ఎట్టి పరిస్థితిలో కొనదు చాలా క్లియర్గా చెప్పేసిండు ఇక మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు అంటే కరెక్ట్గా రెండు వేల ఇరవై మార్చి ఏడు నుంచి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటి ఈ రెండు సంవత్సరాలలోపు చివరి మాట అయ్యేది ఏమైందంటే రాష్ట్రంలో పండిన వడ్లన్నీ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ఎంఎస్పి ఇచ్చేది వడ్లకే కానీ బియ్యానికి కాదు పంజాబ్లో ఎట్లా కొనుగోలు చేస్తారో తెలంగాణలో కూడా గట్లనే కొనుగోలు చేయాలి కొన్న వడ్లను రా రైస్ చేసుకుంటారో బాయిల్ రైస్ చేసుకుంటారో బాగోత వాడుకుంటారో కేంద్రం ఇష్టం ఏమో మాట్లాడిన పక్క ఇక ఇప్పుడు వద్దాం ఇక మిగతా ఎన్ని తర్వాత మాట్లాడుకున్నా ఇక కవితక్క ముచ్చటకు వద్దాం బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తంటే ఇప్పుడు అయ్య మాట్లాడిన మాటలు చూస్తంటే నువ్వు అడిగిన ప్రశ్నే తెలంగాణ బిడ్డలు ఇక ప్రతిపక్షాలు అడుగుతున్నాయి ఏమని అసలు వీళ్ళు తెలంగాణ బిడ్డలేనా చెప్పక్క మరి మనందరం కూడా తెలంగాణ బిడ్డలేనా అయ్యా నువ్వు హరీష్ సార్ తెలంగాణ ప్రజలు అడుగుతారు ఇది రైతుల వైఖరిలో వాళ్ళని ఎలా 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 మోసం చేసుకుంటూ వచ్చినమో కళ్ళ గట్టినట్టు రాసినట్టు ఈరోజు ఎలుగన్న గంత మోసం చేసి అసలు కేంద్రంతో ఏ రాష్ట్రం ఎలాంటి ఒప్పందాలలో ఉందో తెలుసుకోకుండా పక్క రాష్ట్రాలను టార్గెట్ చేసుకుంటూ కేంద్రాన్ని బదనాం చేసినే తప్ప అసలు సమస్య ఏంటి ఆ సమస్య ఎక్కడొస్తుంది దాని పరిష్కారానికి ఏం చేయాలి లేకపోతే రైతుల వైఖరిని మార్చడం కోసం రైతుల రాజ్యాన్ని విస్తరించడం కోసం రైతు గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోవడానికి ఏం చేయాలని సోచాయించకుండా బీజేపళ్ళు తెలంగాణ బిడ్డలేనా గవాడు తెలంగాణ పుట్టినోడు ఏందక్క ఆ ఒక్క మాట్లాడుకుందాం ప్రాజెక్టులు చాలా చేసిండు కదా అయ్యా ఇక ప్రాజెక్టులు చేసేదంతా తెలంగాణ బిడ్డలేనా మరి తెలంగాణ బిడ్డలకు ప్రాజెక్టులు ఇవ్వని అయ్యా తెలంగాణ బిడ్డేనా తెలంగాణ ప్రజలు అడుగుతారు కదా నీం కాదు ఇగో నీ ట్విట్కి సంబంధించి రీట్వీట్లు కూడా చదివి చెప్తా ఎందుకంటే నా మీద నువ్వు గుస్సా అయితే మంచిగా ఉండదు కదా అందుకే గది కూడా పట్టుకొచ్చా కవితక్క పెట్టిన ట్విట్కి సంబంధించి వరిధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే వీళ్ళు అసలు తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తోంది ధాన్యం సేకరణలో దేశమంతటికి ఒకే విధానం ఉండాలన్నా నిన్న కేసీఆర్ గారు రైతుల పక్షాన స్పష్టంగా డిమాండ్ చేసిండ్రు ఇది ఒకటి ఉందక్క అందులో మీరు జాయిన్ అయిపోతే చాలు డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వమే కొను కొనుక్కుంటుంది అయిపోయింది గద్ద తెలుసుకో ఇక అన్ని ఈరోజు ఇక ఎవడు పుట్టినా సచ్చినా కూడా కేసీఆర్ దీవిస్తేనే పుట్టిండు కేసీఆర్ షాపిస్తేనే సచ్చిండు అనేటట్టున్నావు నాలుగు రోజులైతే నువ్వు కవితక్క ఎవరిది రాసింది ప్రదీపట ఒక మాట చెప్పండి వరి మీద కేసీఆర్ గారు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు వరకు తొమ్మిది సార్లు మాట మార్చిండ్రు మరి ఎవరు మాట తప్పింది ఒకసారి ఏయమంటారు ఒకసారి వద్దంటారు ఒకసారి అంటారు ఒకసారి రైతు బంధు అంటారు ఇంకోసారి ప్రభుత్వం కొంటదంటారు ఇంకోసారి కేంద్రం కొంటలే అంటారు మెడ మీద కత్ అంటారు మాకు సంబంధం లేదంటారు రైతుల ఇష్టమంటారు దేశమంతా ఒకే అంటారు మరి ఎవరి మాటలో తప్పుంది మధు వరేస్తే ఊరి అన్న కేసీఆర్ తెలంగాణ బిడ్డేనా శ్రీకాంత్ మీరు వాళ్ళు ఎక్కడి బిడ్డలో ఆలోచించే ముందు రైతుల దగ్గర రా రైస్ కొండం స్టార్ట్ చేయండి అది అలాగే సెంట్రల్ గవర్నమెంట్కు పంపించండి మధ్యలో మీ కమిషన్ కోసం రా రైస్ని బాయిల్ రైస్ చేయకండి అన్ని రకాల పథకాల విషయంలో అన్ని రకాల ఆర్థిక వ్యవహారాల్లోనూ వన్ నేషన్ వన్ పాలసీ విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిందే నరేంద్ర మోడీ గారు అవుగదా ఆధార్ కార్డు కానీ హెల్త్ కార్డులు కానీ ఇట్లా తీసుకొచ్చిందైతే ఆయనే మరి నిజమే భారతదేశ రైతులు పండించే పంటలకు మేలు జరగాలి వ్యవసాయం లాభదాయకంగా కావాలని మూడు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెడితే అవి రద్దు చేయడానికి మస్తు కృషి చేసిండ్రు సరే కేసీఆర్ గారు రైతులపైన ప్రేమ ఉంటే వేయొద్దని ఎందుకు చెప్పిండ్రు అప్పుడు ఏది ఏమైనా నేనున్నా వేయండి అని చెప్పాల్సింది కదా రైతులను వరివేయొద్దని చెప్పి కేసీఆర్ గారు మాత్రం ఫామ్ హౌస్లో వరేసుకున్నారు కేసీఆర్ గారు మాటల్ని నమ్మి చాలా మంది రైతులు పొలాలను బీడ్లుగానే వదిలేసిండ్రు అప్పుడు వద్దని ఇప్పుడు ఈ తతంగం అంతా ఏంది ఇస్తామన్న ధాన్యానే ఇయ్యలేదట ఇక ఎందుకు లొల్లి పంచాయతీ రాబియం ఎంత ఇచ్చినా కొంటామంటుండ్రు కదా తెలంగాణ మీ అయ్య జాగిరి కాదు మాది కూడా మేమందరం తెలంగాణ బిడ్డలమే ఇక్కడ గిట్లా అది అగ్రిమెంట్ చేసే ముందు ఉండాలని ధాన్యం కొంటానని కేంద్రం చెప్తుంది మీరెందుకు లొల్లి చేస్తారని ఇట్లా షానా షానా ఇవన్నీ కూడా ఇదైతే చూడు నాన్నగారు వరంటే ఉరే అని సన్నాలు పెట్టమని సున్నాలు పెట్టే జనానికి తమరి వితండవాదం చూస్తుంటే తెలంగాణ బిడ్డ అనిపించుకోవాలంటే కాల్వకుంట్ల కుటుంబంలోనే పుట్టాలేమో అనిపిస్తోంది మేడం గారు వాటే పర్ఫార్మెన్స్ అవు కదా ఇది ఆలోచిస్తుంటే గట్నే అనిపిస్తుంది ఇక కల్వకుంట్ల కుటుంబంలో పుడితే తప్ప ఎవరు కూడా తెలంగాణ బిడ్డలు కాదు ఇక కల్వకుంట్ల కుటుంబం తప్ప తెలంగాణ కోసం ఎవరు చేసింది ఏమీ లేదన్నట్టు కవితక్క ముచ్చట చెప్పుకొచ్చింది ఇక కవితక్క ఇప్పుడు ఈ ముచ్చట వల్ల నీకు అర్థమైంది ఏంది తెలంగాణ బిడ్డలా లేకపోతే ఇంకొకరు బిడ్డలా అవన్నీ క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ మీలో చాలా మార్పులు రావాలి ప్రాజెక్టుల విషయంలో శంపలేసుకొని తెలంగాణ బిడ్డల్ని మోసం చేసినవని చెప్పాలి ఇక ఇప్పుడు ఈ వరి మొత్తం చూసినాక ఇదే పేపర్లో మెయిన్ పేపర్లోని వెలుగు ఒకసారి కవిత పిఎ గారు ఎవరైనా ఉంటే ఒక వెలుగు పేపర్ తీసుకెళ్ళి అక్కకి ఎండి చదువుతారు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి పడుతున్నాయి తెలంగాణ రైతుల్ని మో మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి తెలంగాణ రైతు భారీ అయినందుకు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకే వితంతు ప్రభుత్వం నుంచి కనీస సహాయం రాక ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తున్న ఆడ కూతుర్ల కూతుర్లకన్నిటికీ క్షమాపణ చెప్పాలి చదువుకోనికి కోటి ఆశలతోటి తెచ్చుకున్న తెలంగాణలో కేజీ టూ పీజీ పోయి స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్లు అందక అయ్య అప్పులు చేస్తుంటే చూడలేక మా చదువులు అమ్మాయ్యకు భారం కాకూడదని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ రేపటి ఆశలకు క్షమాపణలు చెప్పాలి ఉద్యోగాలు వస్తే మా కుటుంబాల తలరాతలు మారతాయి ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు నిరుద్యోగ బృతిస్తా అన్నారు ఆంధ్రా వాళ్ళ నుంచి ఇడిపోతే ఇవన్నీ మాకు వస్తాయన్న ఆశల మీద నీళ్లు తల్లి ఏజ్ బార్లైపోయి వాళ్ళకంటే చిన్నగున్నోళ్లకు పెళ్ళిళ్ళైపోయి నువ్వెందుకురా నీ బతుకెందుకురా అంటే ఆ మాటలు అనిపించుకోలేక చచ్చిపోతున్న వాళ్ళ సావులకు వెలగట్టి క్షమాపణలు చెప్పాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో మందికి క్షమాపణలు బాకీ ఉన్నారక్క ఈరోజు గిరిజనుల బిడ్డల విషయంలో కూడా అబద్ధాలతోటి మైనారిటీ బిల్లుతోటి ముడిబెట్టి గా నేరాన్ని కూడా కేంద్రం మీద వేసి తప్పించుకోవాలని చూస్తున్న మంత్రి వ్యవస్థ మొత్తం క్షమాపణ చెప్పాలి అవసరం కోసం రైతుల్ని వాడుకుంటూ ఢిల్లీలో పని ఉన్నప్పుడల్లా గా డబ్బులన్నీ ఈ తెలంగాణ ప్రజల మీద నుంచి వెళ్ళిపోయే కోసం ఏదో లొల్లు పెట్టడానికి పంపిస్తున్నా అని చెప్పి నేను పోతా జంతర్మంతర్లో కూర్చుంటా నేను పోతా ధర్నా సౌక్లో కూర్చుంటా అని చెప్పిన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కే పరిమితమై నలుగురు మంత్రుల్ని పంపించడం ఆడ నాలుగు రోజులు వాళ్ళు ఉండడం ఆ హోటళ్లలో ఏం చేస్తారో ఏం పాడో మళ్ళీ రావడం గంతేగాని ఇప్పటి వరకు కూడా చేసింది ఏమీ లేదనే విషయం వాళ్లకు తెలిసి కూడా ఇంకా మోసం చేస్తాను చూడు గవాలు తెలంగాణ రైతన్నలకు క్షమాపణలు చెప్పాలి ఇక ప్రైవేటు కంపెనీలు వస్తే తొంభై డెబ్బై శాతం మాకే లోకలోలకు ఉద్యోగాలను నమ్మి గడ కాలుష్యమే రాని గడ భూముల ఆక్రమణకు గురవని ఇంకేదో జరుగుతున్నా కూడా పిల్లల బతుకులు మారుతాయని ఎదురు చూస్తున్న వాళ్ళ నోట్లలో మన్నుగొట్టి అసలు లోకలోలకు ఉద్యోగాలు లేకుండా ఇచ్చిన మాట తప్పుతున్న ప్రతి ఒక్కరూ కూడా క్షమాపణ చెప్పాలి ఇక చూసిండ్రు కదా ఇక చాలా ఉన్నాయి ఎసెండ్ భూముల్లో వెంచర్లు వస్తున్నాయట ఇట్లాంటి చాలా ముచ్చట్లు ఉన్న మన టైం మాత్రం అయిపోయింది కాబట్టి గీ ముచ్చట్లను గిక్కడతో ఆపేయాలి ఇక మరి ఎట్లా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ముచ్చట్లన్నీ అంటే గవర్నీ ఆదివారం అస్సలు తగ్గేదే లే వదిలేదే లే ప్రతి ప్రశ్నను కూడా వార్తాపత్రికలు ఏం రాస్తున్నాయి వాస్తవాలు ఏంది ప్రజలు ఏమనుకుంటారు అనేది ప్రతి వార్తను మేము ముందు ఉంచుతాం మరి గీ ముచ్చట్లను స్పాన్సర్ చేస్తున్నవారు గురువు ఆయుర్ కేర్ మోకాలు కీళ్ళు మెడ మెడనరాలకు సంబంధించి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఆయుర్వేదంలో సరికొత్త వైద్య విధానం కావాలంటే గివీలను సంప్రదించండి గియాల్కి అయితే వెళ్ళొస్తా శనార్థి